మనం ప్రశ్నల్లోకి వెళ్తే ఎస్ఏపీకి సంబంధించి క్వశ్చన్లు ఎలా ఉంటాయో ఒకసారి మనం చూద్దాం. మనకు అప్లికేషన్ మెథడ్లో బిట్ ఎలా ఉంటుంది, అలానే మనకు డైరెక్ట్ బిట్ ఎలా ఉంటుంది, అలానే మ్యాచింగ్ ద ఫాలోయింగ్స్ ఎలా ఉంటాయి, అలానే స్టేట్మెంట్ రూపంలో క్వశ్చన్స్ ఎలా ఉంటాయో ఈ వీడియో ద్వారా చూసుకుందాం మనం. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చను కంప్లీట్గా స్టేట్మెంట్ రూపంలో ఇచ్చినటువంటి క్వశ్చను, అంటే ఒక క్వశ్చన్కు సంబంధించినటువంటి అంశాలను స్టేట్మెంట్ రూపంలో ఇస్తాడు. ఇచ్చి అవి సరైనవా కాదా అన్నటువంటి ఇన్ఫర్మేషన్ను మనం ఇవ్వాలి. ఇందులో ఒకసారి చూస్తే క్రింది అంశాలను జాగ్రత్తగా పరిశీలించి సమాధానాన్ని ఎన్నుకోండి అన్నాడు. ఇక్కడ ఒక కండరము క్రియలో పాల్గొన్నప్పుడు ఆ కండరం యొక్క పొడవులో మార్పు లేకపోతే ఐసోమెట్రిక్ అంటారు అని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇది నిజమో కాదో మనం తెలుసుకోవాలి. నెక్స్ట్, ఒక క్రీడాకారుడు ఆటలో భాగంగా అతని కండర వేగంలో ఎలాంటి మార్పు లేకపోతే ఐసోకైనెటిక్ అంటారు. మరి ఈ రెండు స్టేట్మెంట్లు నిజమా కాదా మనం కంప్లీట్గా చదవాలి. చదివినా ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలంటే చాలా టైమింగ్ అయిపోతుందన్నమాట. ఇలాంటి క్వశ్చన్లు మనం ఎస్ఏపీలో చాలా చూసుకుంటాం. మరి ఒక కండరం క్రియలో పాల్గొన్నప్పుడు కండర పొడవులో మార్పు లేకపోతే మనం ఐసోమెట్రిక్ అంటాం, మనకు తెలుసు. అలానే అదే క్రీడాకారుని యొక్క కండరం క్రియలో పాల్గొన్నప్పుడు అతని కండరం కదిలే వేగంలో ఎలాంటి మార్పు లేకపోతే దాన్ని ఐసోకైనెటిక్ అంటారు. దీనిని జేజే పెరైన్ అనే వ్యక్తి ప్రతిపాదించాడు. ఓకేనా? కాబట్టి పై రెండు ఆప్షన్లు సరైనవా కాదో కింద ఆప్షన్లు చూసి మనం ఎంచుకోవాలి. మొదటి ఆప్షన్లు చూస్తే ఒకటి మాత్రమే సరైనది, రెండో ఆప్షన్లు చూస్తే ఒకటి మరియు రెండు సరైనవి, మూడో ఆప్షన్లు చూస్తే ఒకటి మాత్రం తప్పు, నాలుగో ఆప్షన్లు చూస్తే ఒకటి మరియు రెండు తప్పు అని ఇచ్చాడు. మరి ఒకటి మరియు రెండు అనేటివి రెండు సరైనవే. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మ్యాచింగ్ ద ఫాలోయింగ్స్ ఇచ్చాడు. ఇక్కడ ఏమిచ్చాడు? మ్యాచింగ్ ద ఫాలోయింగ్స్. ఓకేనా? ఇలా క్వశ్చన్లు డిఎస్సిలో మనం చూస్తాం. క్రింది వాటిని జాగ్రత్తగా పరిశీలించి సరైన వాటిని జతపరచండి అని ఇచ్చాడు. ఇక్కడ చూస్తే గేమ్స్ ఇచ్చాడు. ఏమిచ్చాడు? గేమ్స్. అందులో వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, క్రికెట్ ఇలా కొన్ని అంశాలు ఇచ్చాడు. వీటికి ఎదురుగా ఆ గేమ్కు సంబంధించినటువంటి కొన్ని చాతుర్యములను, అంటే స్కిల్స్ను, కొన్ని టర్మ్స్ను ఇచ్చాడు. మరి ఇక్కడ చూస్తే ఆప్షన్లో రిసీడింగ్, పర్సీవ్, లెగ్ గ్లాన్స్, అలానే లెగ్ బాల్, అలానే జే స్ట్రోక్ అనే కొన్ని అంశాలు ఇచ్చాడు. మరి వాలీబాల్ ఆటకు సంబంధించినటువంటి అంశం ఏంటి ఇందులో అని చూస్తే ఒకసారి జే స్ట్రోక్ వాలీబాల్కు సంబంధించినటువంటి అంశము. ఓకేనా? అలాగే వాలీబాల్కు సంబంధించినటువంటి అంశం ఏది? జే స్ట్రోక్. మరి ఖోఖోకు సంబంధించినటువంటి అంశం ఏంటి అని అంటే రిసీడింగ్, అంటే కవర్ చేసిన ప్రదేశాన్ని మళ్ళీ కవర్ చేయడాన్ని ఏమంటారు అని అంటే రిసీడింగ్ అంటారు. మరి కబడ్డీకి సంబంధించినటువంటి అంశం ఏంటి అని అంటే పర్సీవ్ అంటే రైడ్కు వచ్చి తిరిగి ప్రత్యర్థి వాళ్ళ కోర్టులోకి వెళ్ళేటప్పుడు మనం వెళ్ళి వెంబడించడాన్ని ఏమంటారు అని అంటే పర్సీవ్ అంటారు. ఇది మూడు సందర్భాలలో మనకు తెలుసుకోవచ్చు. అలానే నెక్స్ట్ క్రికెట్కు సంబంధించినటువంటి అంశం ఏంటి అని అడిగాడు. క్రికెట్కు సంబంధించినటువంటి అంశం ఇక్కడ ఉన్న ఆప్షన్లలో లెగ్ గ్లాన్స్ అనేటువంటిది క్రికెట్కు సంబంధించినటువంటి అంశము. మరి ఇక్కడ లెగ్ బాల్ అనేటువంటిది అంశము, ఇది సెపక్ తప్రా క్రీడకు సంబంధించినటువంటి చాతుర్యము. ఓకేనా? ఇవి ఈ విధంగా మనము మ్యాచింగ్ ద ఫాలోయింగ్స్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? వాలీబాల్కు సంబంధించి జే స్ట్రోక్ అంటే 5, అలానే ఖోఖో ఆటకు సంబంధించి రిసీడింగ్ 1, కబడ్డీకి సంబంధించి పర్సీవ్ 2, అలానే క్రికెట్కు సంబంధించి లెగ్ గ్లాన్స్ అంటే 3. ఈ విధంగా మనం ఆన్సర్ ఇవ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్? అలానే ఇప్పుడు మూడో క్వశ్చన్ చూద్దాం. ఇది డైరెక్ట్ క్వశ్చన్. కణశక్తి భాండాగారాలు అని ఏ అంగాన్ని పిలుస్తారు అని అడిగాడు. కణశక్తి భాండాగారాలని వేటిని పిలుస్తారు అని అడిగాడు. ఇక్కడ చూస్తే సెంట్రోజోమ్, మైటోకాండ్రియా, అంతర్జీవ ద్రవ్యజాలం, రైబోజోములు ఇలాగా మనకు 4 ఆప్షన్లు ఇచ్చాడు. ఇందులో సెంట్రోజోమ్ అంటే ఏంటి అనంటే కణం విభజన సమయంలో సహాయపడుతుంది. సెంట్రోజోమ్ అనేటువంటిది దేనికి ఉపయోగపడుతుంది? కణ విభజనలో సహాయపడుతుంది.
కాబట్టి ఇది కణశక్తి భాండారాలు కాదు. మరి మైటోకాండ్రియా, మైటోకాండ్రియా అంటే ఏంటి అని అంటే ఇది కణానికి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి దీన్ని ఏమంటారు అని అంటే మైటోకాండ్రియాను కణశక్తి భాండాగారాలు అని అంటారు. పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అని పిలుస్తారు. మైటోకాండ్రియాని ఏమని పిలుస్తారు? పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అని పిలుస్తారు. కాబట్టి ఆన్సర్ వచ్చేసి మనకు మైటోకాండ్రియా. మరి అంతర్జీవ ద్రవ్యజాలం అనేటువంటివి రెండు రకాలు ఉంటాయి. ఒకటి నునుపు అంతర్జీవ ద్రవ్యజాలము, రెండవది వచ్చేసి గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం అనేటువంటిది ఉంటుంది. మరి రైబోజోములు అంటే అవి కణానికి ఏ విధంగా ఉపయోగపడతాయో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే ఇక్కడ నాలుగవ క్వశ్చన్, వీటిని సరైన క్రమంలో పెట్టండి అన్నాడు. ఇక్కడ అంశాలన్నీ వరుస క్రమంలో పెట్టాలి. కొన్ని అంశాలు ఇస్తాడు, ఇక్కడైతే ఇవి ఇచ్చాడు. కొన్ని స్కిల్కి సంబంధించి అడుగుతాడు. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏదైనా ఒక స్కిల్ తీసుకున్నాం, అందులో ఫస్ట్ ఏం చేస్తాం, థర్డ్ ఏం చేస్తాం, ఫోర్త్ ఏం చేస్తాం, ఫిఫ్త్ ఏం చేస్తాం అని కొన్ని అంశాలు ఇచ్చి సరైన క్రమంలో పెట్టండి అంటాడు. ఓకేనా? అలానే ఇక్కడ ఇచ్చినటువంటి జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాలు ఇచ్చాడు. ఇక్కడ చిన్న ప్రేగు, జీర్ణాశయము, పెద్ద ప్రేగు, ఆహార వాహిక, ఆస్యకుహరం అని ఇచ్చాడు. మరి జీర్ణ వ్యవస్థలోని అంశాలను మనం సరైన క్రమంలో పెట్టాలంటే ముందుగా హాస్యకుహరం ఉంటుంది. ఏముంటుంది? హాస్యకుహరం అంటే 5, హాస్యకుహరం అంటే 100. నోటి తర్వాత మనం తిన్న ఆహారం ఆహార వాహిక ద్వారా, నెక్స్ట్ వచ్చేది ఏంటి? ఆహార వాహిక. ఆహార వాహిక ద్వారా ఎక్కడికి వెళ్తుంది అని అంటే జీర్ణాశయానికి వెళ్తుంది. అంటే జీర్ణాశయం అంటే 2 అని అర్థం. తర్వాత జీర్ణాశయంలో అన్నము కొంచెం కొన్ని అక్కడ రిలీజ్ అయ్యేటువంటి కొన్ని ద్రవాల ద్వారా జల విశ్లేషణ చెంది అక్కడి నుండి చిన్న ప్రేగులోకి వెళ్తుంది. అంటే 1, తర్వాత పెద్ద ప్రేగు ద్వారా వెళ్తుందన్నమాట, తర్వాత 5. అలాగా కొన్ని అంశాలు మనం సరైన ఆర్డర్లో ఇచ్చుకోవాలి. ఇక్కడ మనం 5 ఇచ్చాం, వాడు 4 ఇవ్వచ్చు లేదా 6 ఇవ్వచ్చు. కాకపోతే సరైన క్రమంలో పెట్టండి అనేటువంటి బిట్స్ మనం ఇప్పుడు రాబోతున్నటువంటి డిఎస్సిలో చూడబోతున్నాం. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 5, 4, 2, 1, 1, అలానే 3. ఈ విధంగా మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఆప్షన్ వచ్చేసి 5, 4, తర్వాత 2, తర్వాత 1, తర్వాత 3. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇండైరెక్ట్ క్వశ్చన్. దీన్ని అప్లికేషన్ మెథడ్లో ఇచ్చాడు బిట్టు. క్రీడాకారుడు డిస్ట్రఫీకి గురి అయినట్లయితే ఏ సూత్రాన్ని అనుసరిస్తున్నాడు? ఇది క్రీడా శిక్షణకు సంబంధించినటువంటి అంశం, అంటే స్పోర్ట్స్ ట్రైనింగ్ నుంచి వచ్చినటువంటి బిట్టు. ఇక్కడ క్రీడాకారుని యొక్క డిస్ట్రఫీ, అసలు మనకు డిస్ట్రఫీ అంటే ఏంటో తెలియాలి ఫస్ట్. డిస్ట్రఫీ అంటే ఏంటి అని అంటే కండరం యొక్క క్షీణిస్తుంది అంటే బలహీనపడటం ఏమంటారు అని అంటే కండర యొక్క సామర్థ్యం తగ్గుతుంటే దాన్ని ఏమంటారు అని అంటే డిస్ట్రఫీ అంటాం మనం. కండర యొక్క సామర్థ్యం తగ్గితే దాన్ని ఏమంటాం? డిస్ట్రఫీ అని అంటున్నాం. మరి డిస్ట్రఫీకి గురి అవుతుందంట, క్రీడాకారుడు డిస్ట్రఫీకి గురి అవుతున్నాడు అంటే క్రీడాకారుని యొక్క కండర సామర్థ్యం తగ్గిపోతుంది. తగ్గిపోతుంది అని అంటే అతడు ఏ సూత్రాన్ని అనుసరిస్తున్నాడు అని అంటే ఇక్కడ తిరోగమన సూత్రాన్ని అనుసరిస్తున్నాడు. తిరోగమన సూత్రం అంటే రివర్సబులిటీ. అంటే ఏంటి? రివర్సబులిటీ, రివర్స్ పేర్లోనే ఉంది, రివర్సబులిటీ. అంటే క్రీడాకారుడు క్రీడా శిక్షణలో నిరంతరం పాల్గొనకపోతే ఈ యొక్క తిరోగమన సూత్రం అనేటువంటిది అమలవుతుంది. యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్, డూ ఇట్ ఆర్ లాస్ ఇట్, ఏదైనా ఒకటే. ఇక్కడ అతడు శక్తి సామర్థ్యాలు మెరుగవ్వాలంటే ఖచ్చితంగా కంటిన్యూటీ సూత్రాన్ని తను ఫాలో అప్ చేయాలి. మళ్ళీ ఫాలో అప్ చేయకపోతే, నిరంతరం శిక్షణలో పాల్గొనకపోతే అతని యొక్క కండర సామర్థ్యం అనేటువంటిది తగ్గిపోతుంది. దీన్నే ఏమంటారు అనంటే తిరోగమన సూత్రం అంటారు. ఇలా ఉంటుంది ఇండైరెక్ట్ క్వశ్చన్ లేదా అప్లికేషన్ మెథడ్లో క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఈ విధంగా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇలాంటి క్వశ్చన్లు రావాలంటే అందుకే మన దగ్గర టెస్ట్ సిరీస్లో ఇలాంటి క్వశ్చన్స్ అవైలబుల్లో ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్ 6th క్వశ్చన్ చూద్దాం ఒకసారి. 6th క్వశ్చన్ ఇక్కడ చూస్తే మ్యాచింగ్ ద ఫాలోయింగ్స్ ఇచ్చాడు. ఇక్కడ ఇచ్చినటువంటి వ్యక్తులు కొన్ని శాస్త్రాలను ఇచ్చారు, అవి ఎలా ఉంటాయో ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ చూస్తే మనోవిజ్ఞాన శాస్త్రం, కదలికల శాస్త్రం, క్రీడా మనోవిజ్ఞాన శాస్త్రం, శిశు మనోవిజ్ఞాన శాస్త్రం అని ఇచ్చాడు. మరి ఇక్కడ చూస్తే స్టాన్లీ హాల్, కొలమెన్ గ్రఫిత్, రూడల్ఫ్ గోయకల్, అరిస్టాటిల్, విలియం వుంట్ అని కొందరు వ్యక్తుల పేర్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి మనోవిజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరు ఇక్కడ అనంటే మనోవిజ్ఞాన శాస్త్ర పిత విలియం వుంట్. ఎవరు? విలియం వుంట్. గుర్తుపెట్టుకోండి, రోడాల్ఫ్ గయకల్ అనేటువంటి వ్యక్తి కూడా మనోవిజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన వ్యక్తే. కాకపోతే విలియం వుంట్ అనేటువంటి వ్యక్తి ఫాదర్ ఆఫ్
సైకాలజీ అంటాం, ఫాదర్ ఆఫ్ సైకాలజీ. ఓకే, నెక్స్ట్ కదలికల శాస్త్రం. కదలికల శాస్త్రం అంటే ఏంటి అని అంటే కిన్సియాలజీ. కిన్సియాలజీ యొక్క పిత ఎవరు అని అంటే మనకు తెలుసు అరిస్టాటిల్. ఎవరు? అరిస్టాటిల్. నెక్స్ట్ వచ్చేసి క్రీడా మనోవిజ్ఞాన శాస్త్రం అంటే స్పోర్ట్స్ సైకాలజీ. ఫాదర్ ఆఫ్ స్పోర్ట్స్ సైకాలజీ ఎవరు అని అంటే కోల్మెన్ గ్రఫిత్. కోల్మెన్ గ్రఫిత్. నెక్స్ట్ వచ్చేసి శిశు మనోవిజ్ఞాన శాస్త్రం ఎవరు అని అంటే స్టాన్లీ హాల్. స్టాన్లీ హాల్ ఇతను రీక్యాప్చులేషన్ థియరీని కూడా, క్రీడా సిద్ధాంతాన్ని కూడా ప్రతిపాదించాడు ఇతను. ఓకేనా, ఈ విధంగా మనము మ్యాచింగ్ ద ఫాలోయింగ్స్ క్వశ్చన్స్ను ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్, క్రీడా శిక్షణ పోటీకి అతి దగ్గరగా ఉంటే ఏ సూత్రాన్ని శిక్షకుడు అనుసరిస్తున్నాడు అని క్వశ్చన్ ఇచ్చాడు. ఇది అప్లికేషన్ బిట్టు, వెరీ 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 కాంప్లికేటెడ్ బిట్టు. మరి ఆన్సర్ చేయాలంటే చాలా ఆలోచించాలి. మనం చిన్న ట్రిక్ని యూజ్ చేసినట్లయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయవచ్చు. క్రీడా శిక్షణ అనేటువంటిది పోటీకి అతి దగ్గరగా ఉందట, అయితే అది ఏ సూత్రాన్ని అమలుపరుస్తుంది అంటున్నాడు. మరి నువ్వు ఏ క్రీడకైతే పాల్గొనాలనుకుంటున్నావో ఆ క్రీడకు సంబంధించే నువ్వు శిక్షణ తీసుకోవాలి. ఆ శిక్షణ అనేటువంటిది ఆ పోటీకి దగ్గరగా ఉంటే నువ్వు తీసుకున్నటువంటి శిక్షణ సరైనది అని అంటాం. అందుకే ఇక్కడ నువ్వు నువ్వు ఏ దాంట్లో అయితే పోటీ పొందుతున్నావో దానికి సంబంధించి అక్కడ శిక్షణ ఉంటుంది. దీన్నే దగ్గర సంబంధం అంటాం. కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి స్పెసిఫిసిటీ, నువ్వు ఏ అంశానికైతే ఏ అంశానికైతే పోటీ పడాలనుకుంటున్నావో దానికి సంబంధించే శిక్షణ ఉండాలి, అప్పుడు పోటీకి దగ్గరగా ఉన్నట్టు. లేదనుకో నువ్వు కబడ్డీలు పాల్గొనాలి, అక్కడ ఉన్నది స్విమ్మింగ్ పోటీలు, నువ్వు పోటీకి దగ్గరగా ఉన్నట్ట అంటే చాలా దూరంగా ఉన్నట్టు అని అర్థం. అంటే మనకు నాకౌట్ టోర్నమెంట్లో క్వార్టర్స్ విధానంలో 4 క్వార్టర్స్ ఉంటాయి. క్వార్టర్ 1, క్వార్టర్ 2, క్వార్టర్ 3, క్వార్టర్ 4 ఇలాగా. మరి చివరి బ్యాలెన్స్ అంటే ఏంటి అని అంటే వచ్చినటువంటి అంటే పాల్గొనేటువంటి టీములన్నీ సమానంగా పంచుకున్న తర్వాత 4 క్వార్టర్లు, మనకు మినిమం బ్యాలెన్స్ 1, మ్యాక్సిమం బ్యాలెన్స్లు 3. మినిమం అంటే 1, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, మరి అంతకు మించి ఉండవు. ఒకవేళ 4 ఉన్నాయనుకో మళ్ళీ సమానంగా 4 గ్రూపులు పనిచేసుకుంటాయి. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ విషయం తెలియక చాలామంది ఈ బిట్టుకు ఆన్సరు రాంగ్ ఇవ్వడం జరుగుతుంది డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో. కాబట్టి నాకౌట్ టోర్నమెంట్లో చివరి బ్యాలెన్స్ను ఏ క్వార్టర్కి ఇవ్వాలి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్. ఓకేనా, ఇలాంటి మరిన్ని వీడియోలను మీకు నేను ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను. మీరు ఈ బిట్లు మీకు నచ్చినట్లయితే ఇలాంటి బిట్ల పైన నేను టెస్ట్ సిరీస్ను రెడీ చేశాను. అంటే టాపిక్ వైజ్ నుంచి గ్రాండ్ టెస్ట్ వరకు కొత్తగా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారు కూడా ఇందులో పార్టిసిపేట్ అవ్వచ్చు. ఎందుకంటే నేను 1 మంత్లో ఈ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆగస్ట్ మంత్ ఉంది, ఆగస్ట్ మంత్లో ఏ ఎగ్జామ్స్ జరుగుతాయి అన్నటువంటి షెడ్యూల్ ఏం చేస్తాను, షెడ్యూల్ నేను మీకు ఇచ్చేస్తాను. అంటే మీరు ఈ మంత్లో ఏం చదువుకోవాలి, ఏ సబ్జెక్టులు అన్నటువంటి షెడ్యూల్ ప్రకారం మీరు చదువుతూ ఉంటే నేను టాపిక్ వైజ్ నుంచి సబ్జెక్ట్ వరకు ఎగ్జామ్స్ నిర్వహిస్తాను. ఆ టాపిక్స్ మొత్తం ఒక సబ్జెక్టుకు సంబంధించి అయిపోయిన వెంటనే ఒక గ్రాండ్ టెస్ట్ నిర్వహిస్తాం. ఈ గ్రాండ్ టెస్ట్ సేమ్ ఇలాంటి క్వశ్చన్స్లోనే ఉంటుంది. ఒక సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక సబ్జెక్ట్ స్టార్ట్ అవుతుంది. ఆ సబ్జెక్ట్లో కూడా కొన్ని టాపిక్స్ వైజ్న టెస్టులు నిర్వహించి ఆ టెస్ట్ల పైన మరొక గ్రాండ్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. ఇలాగా అన్ని సబ్జెక్టులను కవర్ చేసిన తర్వాత ఫైనల్గా కొన్ని గ్రాండ్ టెస్టులను కూడా మనం నిర్వహిస్తాం. వీటిపై మీకు ఎలాంటి అభిప్రాయం లేదు, మీకు మంచి సానుకూల వాతావరణాన్ని కల్పిస్తుంది ఇలాంటి ఎగ్జామ్లో మీకు, ఎందుకంటే ప్రిపేర్ అవుతున్న వారికి ఒక మోటివేషన్ లాగా కూడా ఉంటుంది. కాబట్టి ఈ టెస్ట్ సిరీస్ కావాలనుకున్న వాళ్ళు నేరుగా నాకు ఫోన్ చేయవచ్చు. నా నంబర్ మీకు స్క్రీన్ పైన ఆల్రెడీ ఇచ్చాను, ఇంతకుముందు కూడా మళ్ళీ ఇస్తున్నాను, 9490885998. మీరు ఎవరన్నా ఈ ఎగ్జామ్స్ రాయాలనుకుంటే ఇటువంటి బిట్స్ అనుభవం మీకు ఎదురవుతుంది, మంచి అనుభవం వస్తుంది. ఎందుకంటే ఎంత చదివామనేది కాదు, ఎన్ని ఎగ్జామ్లలో పార్టిసిపేట్ చేసామనేది ముఖ్యం. ఎందుకంటే ఇక్కడ చదువుతాం, చదివిన తర్వాత అక్కడ ఇచ్చినటువంటి బిట్టు మీరు చదివినట్టు ఉండదు.
మరి చదివినట్టు ఉండదంటే మనం బిట్లపైన అవగాహన పెంచుకోవాలి పెంచుకోవాలి. అది కాక ఎగ్జామ్ కూడా మనకు ఆన్లైన్లో నిర్వహించడం జరుగుతుంది. మరి ఆన్లైన్లో నిర్వహించడం వల్ల మనకేమవుతుంది అని అంటే, ఈ యొక్క ఎగ్జామ్స్ ఆన్లైన్ ద్వారా నిర్వహించడం ద్వారా మనము కొంతమందికి ఈ యొక్క ఆన్లైన్ కంప్యూటర్ పైన నాలెడ్జ్ లేక చాలామంది టైం వేస్ట్ చేసుకోవడం జరుగుతుంది. మీరు ఇలాంటి టెన్షన్స్ అన్ని దూరం చేసుకోవాలంటే ఖచ్చితంగా ఈ టెస్ట్ సిరీస్ తీసుకోండి. ఖచ్చితంగా మీకు 100% మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. 100% ఓకేనా? మీకు ఎవరికైనా సరే ఈ టెస్ట్ సిరీస్పై ఇంట్రెస్ట్ ఉంటే 500 రూపీస్ కేవలం 500 రూపీస్ పే చేసి ఈ ఎగ్జామ్స్ను మీరు ఉపయోగించుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి వీడియోలను మీరు ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలానే వ్యాయామ విద్యామిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.